అమ్మమ్మా, ఈరోజు ఏం కథ చెప్తావు అమ్మమ్మా? గోవిందు, ఈరోజు న్యాయగంట అనే కథ చెప్తాను. శ్రద్ధగా విను. అనగా ఒక రాజు ఉండేవారు. ఆయన కొలువులో చాలామంది లంచగొండులుగా తయారయ్యారు. ఆఖరికి పౌరులు తమ బాధలు రాజుతో మొరపెట్టుకోవాలన్నా సరే ద్వారపాలకులకు లంచం ఇచ్చి రాజుగారి దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయ్యో, చాలా రోజుల తర్వాత రాజుగారికి ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన ఏం చేశారంటే ఆ లంచగొండితనం నిర్మూలించాలని చెప్పి ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించి ఒక పెద్ద కంచు గంటను చేయించి కోట ముందు భాగంలో వేలాడి తీయించారు. ఇక అప్పుడు ఎవరైనా రాజుగారి దర్శనం కోసం వస్తారనుకో, వారు ఆ గంట ముగిస్తే చాలు, అప్పుడు రాజుగారు ఆ శబ్దం విన వెంటనే రాజా రాజభటులతో వెంటనే వారిని లోపల ప్రవేశపెట్టండి అని చెప్తారన్నమాట. ఆ విధంగా ప్రజలకు లంచగొండలు బాధ లేకుండా ఏర్పాటు చేశారు. ఒకరోజు రాజు దర్బార్లో కొలువుతూ ఉన్న సమయంలో న్యాయగంట ఆగకుండా మోగడం వినిపించింది. వెంటనే వచ్చిన వారిని ప్రవేశపెట్టమని భటుల్ని ఆజ్ఞాపించారు రాజుగారు. భటులు పరుగు పరుగున గంట దగ్గరికి వెళ్ళి చూశారు. ఆ గంట మోగించేది మనుషులు కాదు, ఒక బాగా బక్క చిక్కి చావుకు సిద్ధంగా ఉన్నటువంటి ఒక ముసలి ఎద్దు. అది ఆకలి కూర్చుకోలేక ఆ గంటకు తాడు కడతారు కదా లాగడం కోసం, ఆ కట్టిన తాడుకి చివరిన కుచ్చులు ఉన్నాయన్నమాట. ఆ కుచ్చుల్ని పాపం అది ఏమనుకుందంటే గడ్డి అనుకుంది. అందుకని ఆశగా కుచ్చులను నములుతుంది. ఆ ఒత్తిడికి ఆ గంట ఆగకుండా మూలవుతుంది అన్నమాట. ఆ విషయం పరిగెత్తికెళ్ళి భటులు రాజుగారికి చెప్పారు. వెంటనే రాజు కోట బయటకు వెళ్ళి ఆ ఎద్దుని చూశారు. ఆ బక్క చిక్కిన ఎద్దును చూడగానే రాజుగారి హృదయం ద్రవించిపోయింది. వెంటనే ఆ ఎద్దు యజమానిని వెంటనే నా ఎదురుగుండా ప్రవేశపెట్టమని చెప్పారు. భటులు ఆ ఎద్దు యజమానిని వెతికి పట్టుకుని రాజుగారి ఎదుట ప్రవేశపెట్టారు. రాజు ఆ ఎద్దు యజమానిని ఎందుకు మేత పెట్టకుండా అలా నిర్దయగా బయటకు వదిలేసావు అని గద్దించి అడిగారు. దానికి అతడు, మహారాజా, ఆ ఎద్దు ముసలితనం వలన నాకు ఏ విధంగానూ ఉపయోగపడటం లేదు, అందుకే దానిని అలా వదిలిపెట్టాను అని చెప్పాడు. అతడి సమాధానం విన రాజుగారికి ఒళ్ళు మండిపోయింది. ఆగ్రహంతో మండిపడ్డారు. శక్తి కలిగిన నాళ్ళు ఎద్దు చేత పనులు చేయించుకుని ముసలైన తరువాత ఉపయోగపడటం లేదని అలా వదిలివేస్తావా? అదే నీ తల్లిదండ్రులు అయినట్లయితే అలా నిర్దయగా వదిలిపెడతావా అంటూ ఆ ఎద్దు యజమానిని తీవ్రంగా మందలించారు. అంతేకాదు, అతడికి కారాగార శిక్ష కూడా విధించారు. ఆ పైన ఒక ప్రకటన చేయించారు. ఏంటంటే, రాజ్యంలో ఎవరైనా సరే నోరు లేని జీవులు ఎడ దయ చూపకుండా ఉన్నట్లయితే వారు తీవ్రమైన శిక్షకు గురి అవుతారు అని ఒక ప్రకటన చేయించారన్నమాట. అప్పటి నుంచి రాజ్యంలో ప్రజలందరూ కూడా జీవులు ఎడ చాలా దయగా ప్రేమగా ఉండడం మొదలుపెట్టారన్నమాట. ఈ విధంగా రాజుగారు ఒక మంచి పని చేశారన్నమాట. ఇది ఈ కథ వల్ల నీతి ఏంటంటే, నీ నోరు లేని జీవుల మీద మనం చాలా దయతో ప్రేమతో ఉండాలి. ఇప్పుడు ఎద్దు ఉందనుకో, అదేం చేస్తుంది? అది జీవితకాలం అంతా తన యజమానికి పొలం దున్నడంలోను బండి లాగడంలోను ఎంతో సహాయం చేస్తుంది. మరి దాని చేత పనులు చేయించుకున్న యజమాని మరి అలా నిర్దయగా వదిలిపెట్టచ్చా? పెట్టకూడదమ్మా. అది అందుకని రాజుగారు ఆ విధంగా ఆ జీవులకి మేలు చేశారన్నమాట. బాగుందమ్మమ్మ కదా.